మాట్లాడితే సెక్స్ రాకెట్ గురించి అప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరో ఉండేవారు కాల్మని అని. ఏ నీ దగ్గర అధికారం లేదా? ఆ కాల్మని కేసు మళ్ళీ బయటది. ఆ సెక్స్ రాకెట్లు ఎవరున్నారో చూడు. ఏ 3 సంవత్సరాలు బట్టి ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? నిజంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇన్వాల్వ్మెంట్ మీకు ఉందని ఎక్కడో ఒక చిన్న దారపోగంత లింక్ దొరికితేనే లాగుతారు కదా మీరు. అటువంటిది ఈరోజు మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు అక్కడ కూర్చొని? అంటే నేను ఏమంటున్నానంటే మీ చేతులు అధికారం ఉన్నా చంద్రబాబు నాయుడు గారినే బ్లేమ్ చేస్తావు, అధికారం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారినే బ్లేమ్ చేస్తారు. మీకు ఒకటి ఏంటంటే ఒక ఫోబియా, చంద్రబాబు నాయుడు గారిని చూసేసరికి ఒక ఫోబియా క్రియేట్ అవుతుంది. నేనేం మాట్లాడతానంటే ఈరోజు ఒక అనూష, ఒక వరలక్ష్మి, ఒక తేజస్విని, ఒక స్నేహలత, ఒక నాగమ్మ, ఒక రమ్య, ఇంతమంది ఆడబిడ్డలు నడి రోడ్డు మీద పొడిచి పొడిచి చంపేస్తూ ఉంటే దుర్మార్గులు ఒక్కసారి కూడా వీటి గురించి మాట్లాడడానికి కూడా సాహసం చేయలేని నీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ చీర కట్టుకోవాలో నువ్వు చెప్పమ్మా రోజమ్మ. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, తన నియోజకవర్గంలోనే నాగమ్మ అనే అమ్మాయిని హత్య చేస్తే ఈరోజు వరకు దాని గురించి కూడా నోరు మెదపలేని మోగవాడా నీ సీఎం? అందుకనా 151 సీట్లు వచ్చి ఇంతమంది ఓట్లేసి గెలిపించారు? అన్యాయం జరిగినా కూడా నోరిప్పలేని స్థితిలో నీ సీఎం ఉంటే అతనికి ఏ రంగు చీర పంపించాలని చెప్పి నువ్వు ఆలోచన చేసుకో. మీ మహిళా లోకం ఆలోచన చేసుకోండి. మహిళలు సాధికారత, మేము ఇంతమంది మహిళలకి దేనికి? ఎవరిని ఉద్ధరించడానికి? ఇంతమంది ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం హోమ్ మినిస్టర్ దగ్గరికి కానీ మీ సీఎం దగ్గరికి కానీ వెళ్ళి కాలర్ పట్టుకుని అడగలేని దమ్ములేని మహిళా నాయకులందరూ నీ పార్టీలోనే ఉన్నారు. ఎస్, మేము అడుగుతాం ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే మా ప్రశ్నిస్తాం. అది మా హక్కు, రాజ్యాంగపరంగా మాకు వచ్చిన హక్కు.